దేవుడు అబ్రహామును ప్రేమించి ఆస్తికర్తగా చేసి వృద్ధాప్యంలో బిడ్డనిచ్చి విశ్వాసులకు తండ్రిగా నిలబెట్టారు ఆయన్ని. ఎప్పుడైనా సరే మన మట్టి పాత్రతో సమానమైన జీవితంలో లేదా వట్టివారమైన మన జీవితంలో క్రీస్తు పాదం పెడితేనే మనకు విలువ, లేకపోతే మన జీవితానికి విలువ రాదు. దేవుడు మనతో ఉంటేనే మనకు విలువ, లేకపోతే విలువ ఉండదు. అబ్రహాం ఒకప్పుడు ఎందుకు కొరగానే వాడే, కానీ ఎప్పుడైతే దేవుడు ఆయన జీవితంలో ప్రవేశించారో ఉన్నతమైన వాడు ఇస్సాకుని వాగ్దాన పుత్రుడిగా పొందుకున్నాడు. ఇస్సాకు ఎంత శ్రేష్టమైన గుణం గలవాడు. ఒకరోజు అబ్రహాంని దేవుడు, నువ్వు ప్రేమిస్తున్న ఇస్సాకుని మోరియా పర్వతం మీద బలిమ్మంటే ఆయన ఉన్న ఆయన కాపురం ఉన్న ప్రాంతం నుంచి మోరియా పర్వతానికి 3 దినాల ప్రయాణం. ఈ 3 రోజులు కొడుకును బలివ్వడానికి ప్రయాణమై తీసుకెళ్తూనే ఉన్నాడు 3 రోజులు. ఈ 3 రోజుల్లో ఎన్ని మధ్యాహ్నం సమయాలు వస్తాయి, భోజనం చేసే సమయాలు, ఎన్ని రాత్రి సమయాలు వస్తాయి చూడండి. తల్లి చాటును బ్రతుకుతున్న ఈ బిడ్డను, 12 సంవత్సరాలు ఉంటాయేమో ఇంచుమించు, ఆ బిడ్డను తీసుకుని అబ్రహాం వెళుతుంటే అసలు అల్లారి ముద్దుగా పెరిగినాడు. అమ్మ గోరుమూతలు తినిపిస్తే ఇప్పుడు ఎవరు తినిపించాలి? అన్ని పూటలు కూడా తండ్రి తినిపించాలి. ఒకడు పడుకోవడానికి భయం అయితే గుండెల మీద పడుకోబెట్టుకోవాలి, పక్కన పడుకోవాలి. దేవుడు ఎప్పుడైనా సరే మనల్ని శోధించే కాలం ఉందంటే, లేదంటే ఆయన మనల్ని శ్రమకు అప్పగించే కాలం ఉందంటే అది మనం భరించలేనిదిగా ఉంటుంది. కానీ అక్కడే దేవుని మీద ఆధారపడి జీవిస్తే ఉన్నతమైన స్థితికి మనల్ని నడిపిస్తారు ఆయన. నువ్వు ప్రేమిస్తున్న నీ కొడుకుని బలి అన్న దేవుడు ఆ కొడుకు వలన మరింత ప్రేమ అబ్రహాము పొందుకునే విధంగా చేశారు. కొడుకుని బలిమ్మంటున్నావు, నిన్నే ప్రేమిస్తానని కొడుకుని బలిస్తానులే అనొచ్చు తండ్రి, ఎందుకంటే ఎక్కువగా చిన్నపిల్లలు తల్లి దగ్గర ఉంటారు కానీ తండ్రి దగ్గర ఉండరు కదా. కానీ తల్లిని పక్కన పెట్టి తండ్రికి దగ్గర చేసి 3 దినాల పాటు మోరియా పర్వతానికి నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ బిడ్డ అబ్రహాంకి ఎంత దగ్గర అయిపోయి ఉంటాడు. ఇప్పుడు ఇవ్వగలడా, మామూలుగా అయితే ఎవరైనా ఇస్తారు, ఇప్పుడు ఇవ్వగలరా, ఇప్పుడు దేవుడుగా నేను కావాలా నీకు, నీ జీవితం నీ బిడ్డ నీకు ముఖ్యమా, అప్పుడు శోధిస్తాడు ఆయన. మనమేమనుకుంటాం, మా వాడండి అసలు నా మాట ఏంటండి, మీకు ఇచ్చేస్తామండి, బైబిల్ పాఠాలు నేర్పుకుని వాడుకోండి, అలా ఎందుకు తీసుకుంటాడమ్మా దేవుడు. వాడికి ఏదైనా అయితే నీ ప్రాణం పోయే ప్రేమ నీకు వచ్చినప్పుడు అడుగుతాడు, ఇప్పుడు ఇస్తావా బిడ్డని అని. అంటే 90% ఇవ్వను అనే మనసు మీకు ఉంటుంది, కానీ ఇస్తావా అని అడుగుతాడు ఆయన. అది అబ్రహాముకి 3 దినాల పాటు దగ్గర చేసి దేవుడు బిడ్డను హత్తుకుని జీవించేటట్టుగా చేసి తల్లి దూరమైనప్పుడు తండ్రికి మరింత దగ్గరైపోతారు పిల్లలు. తల్లి ఊళ్ళో లేదనుకోండి, ఇంటి దగ్గర లేదనుకోండి, ఊరు లేదనుకోండి, నాన్నతోనే ఉంటారు కదా ఎక్కువ, నాన్న నాన్న అంట. ఈ 3 దినాల పాటు ఎన్నిసార్లు నాన్న నాన్న అని పిలిచాడు, ఎన్నిసార్లు అబ్రహాము ఇస్సాకును గుర్తుపెట్టుకున్నాడు, ఎన్నిసార్లు గోరుమంతులు తినిపించాడు, ఎన్నిసార్లు నిద్రపుచ్చాడు. ఇప్పుడు తండ్రి ప్రేమ ఎక్కువైపోయింది బిడ్డ మీద, కానీ ఎక్కడ తీసుకెళ్తున్నాడు, బలివ్వడానికి తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు నేను కావాలా, నీకు బిడ్డ కావాలా. మనం అప్పుడప్పుడు డైలాగులు ఏంటనుకుంటున్నారు, మనవి నాకేమి అక్కర్లేదు, నాకు దేవుడే కావాలి. ఎప్పుడు ఇంత ప్రేమ పుట్టినప్పుడు కాదు, మనకి ఇంత ప్రేమ పుట్టినప్పుడు కాదు. నాకు ఇల్లు కూడా అక్కర్లేదు, ఆ ఇల్లు ఎలా ఉంటుంది, ఆ ఇల్లు ఇంద్రమయమైనప్పుడు అనాలా మేడం మీరు ఆ మాట. ఆ ఇల్లుని చూసి అందరూ ఏం కట్టారండి, ఎంత గొప్పగా ఉందండి, అసలండి ఆ ఇల్లు అండి అన్నప్పుడు వదలాలి. మనం ఇంకా పెంకులు సరిగా ఉండవు, అప్పుడు అంటాం మనం ఇల్లు కూడా నాకు లెక్కలేదండి, నాకు పిల్లల మీద కూడా ప్రేమలు, నాకేం అక్కర్లేదు, నా దేవుడు కాదు లాల రోజులు కాబట్టి.
వీళ్ళే అందరం మెచ్చుకునే విధంగా బ్రతికితే అప్పుడు ఇవ్వగలమా, అప్పుడు వదిలేయగలమా? అంటే దేవుడు చూడండి ఎలాంటి విషయంలో మనల్ని అడుగుతారో చూడండి. మనకే నచ్చిన దానికి ఎందుకు నచ్చుతుందో చెప్పండి. అబ్రహాంకి ఇస్సాకు పుట్టిన తర్వాత ఇస్సాకు అంటే పాపం ప్రేమకువైంది. నువ్వు ప్రేమిస్తున్న నీ బిడ్డను నువ్వు నాకివ్వడం, నన్ను ప్రేమించడం. నీవు ప్రేమిస్తున్నది ఏదైనా సరే నాకివ్వడం, నన్ను ప్రేమించటం. ఇవ్వగలవా? ఆయన తీసుకోవడంలో అడుగుతున్నాడా, ప్రేమ ఉందో లేదో చెక్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను దేవుని ప్రేమించాను ఎలా నిరూపించుకోవాలి అబ్రహాము చెప్పండి? ఆయనకున్న ఒకే ఒక్క మార్గం బిడ్డను ఆయన చెప్పినట్టుగా బలివ్వాలి, తీసుకెళ్ళిపోయాడు. 3 రోజులు దగ్గర అయిపోయాడు బాగా. నాన్న నాన్నను అసలు విడిచిపెట్టట్లేదు. మొరియా పర్వత వచ్చింది, పని వాళ్ళు అక్కడ ఆగిపోమన్నాడు, గాడిదలు అక్కడ వదిలేశారు. మరి పొలాల మోపు ముసలైనా మోయలేడు కదా, మళ్ళీ అతన్ని ఎత్తి మీద పెడుతున్నాడు. ఇస్సాకు తల మీద పొలాల మోపు పెట్టి, ఎవరి పొలాలు ఇవి? ఇస్సాక్ గారిని దహించడానికి పొలాలు, ఆయనే మోసుకుంటున్నాడు. అబ్రహాం గారు కొడుకుని తీసుకుని కట్టెలను తీసుకుని కొండెక్కుతున్నాడు. కొండెక్కిన తర్వాత ఆ పొలాలు పేర్చాలంటే ఎవరెవరు అందివ్వాలి కదా, మళ్ళీ ఇస్సాక్ గారు అందిస్తుంటాడు. చక్కగా పేర్చి అప్పుడు అడుగుతున్నాడు, బలిపశువు ఏది నాన్న? ఇస్సాక్ గారికి తెలియదు పాపం, ఇస్సాకే బలిపశువు అని. ఏమి మాట్లాడలేదు, దేవుడే చూసుకుంటారన్నాడు. కట్టెలకు కట్టిన తాళ్ళు తీసి చేతులు కట్టేస్తున్నాడు. చేతులు కట్టేటప్పుడు ఏమర్థమవుతుంది? ఓహో, నేనేనన్నమాట బలిపశువు. నాన్న ముసలోడు, ఈయనేమో 12-13 సంవత్సరాలు, ఒక తోపుతో చేస్తే పడిపోతాడు. విధేయుడైపోయాడు, కట్టించుకున్నాడు చేతులు, కాళ్ళు కట్టించుకున్నాడు. తండ్రిలా ఎత్తి కట్టెల మీద పడుకోబెడుతుంటే కళ్ళు మూసుకున్నాడు, తన జీవితాన్ని అర్పించుకుంటున్నాడు. కత్తెత్తి బిడ్డను చంపేయడానికి సిద్ధపడ్డప్పుడు చూడండి ప్రేమ ఎక్కడి వరకునండి. మనమైతే కంగారు పడిపోతాం, బిడ్డను కూడా మోరియా పర్వం దాకా తీసుకొచ్చేసాం, ఇంకా దేవుడు ఆపమంటలేదు. కొండెక్కుతాం, ఎలా ఎక్కుతాం? 2-3 రోజులు పడుతుంది మనకైతే. అడుగులు అడిగేసుకుని మళ్ళీ ఎక్కేసిన కొండ మళ్ళీ దిగి మళ్ళీ ఎక్కి పైకి ఎక్కితే మళ్ళీ ఇచ్చేయాలి కదా. మన ఆలోచనలు అన్నీ అలాగే ఉంటాయి. కట్టెలు పేర్చేటప్పుడు ఎంత సానుగా పేరుస్తాం మనం అయితే, రోజు కూడా పూర్తవుతా పేర్చటం. ఎందుకని? చంపుకోవాలి కదా. అన్నీ చకచక చేసేస్తాడు అబ్రహాం. కత్తెత్తాడు, కత్తెత్తిక నరకబోయేటప్పటికి దేవుడు ఆగు, చిన్నవాడిని ఏమీ చేయకు, చిన్నవాడిని ఏమీ చేయక నేను మీద గద్దించి మాట్లాడుతున్నాడంటే చిన్నవాడిని ఎంత ప్రేమించాడో చూడండి. దేవుడు మీ బిడ్డల్ని దేవుడు ప్రేమిస్తే మీకంటే గొప్పగా ప్రేమిస్తాడు ఆయన. ఇప్పుడు అబ్రహాం ఎక్కువ ప్రేమించారా, ఇస్సాకుని దేవుడు ఎక్కువ ప్రేమించారా? దేవుడే ఎక్కువ ప్రేమించారు చూసారా. ఎవరిని బట్టి? మనము దేవుని పట్ల ప్రేమ కలిగి ఉంటే దేవుడు మన వారందరి పట్ల ప్రేమ కలిగి ఉంటారు. ఇస్సాకును బలివ్వకుండా ఆపి, ఇస్సాకును మరలా మృతుల్లో నుంచి ఇచ్చినట్టుగా ఇచ్చాడండి. అసలు అబ్రహాం గారికి ఉన్న నమ్మకం ఏంటంటే ముసలాయనికి పిల్లలు చూస్తే లేరు, ఇస్సాకు ఒకడే వాగ్దాన పుత్రుడు, ఎలా ఇవ్వగలిగాడు దేవునికి? ఎలా ఇవ్వగలిగాడండి? నాకు 2 బిడ్డలండి కవర్ పిల్లలు. ఒక బిడ్డ హాస్పిటల్ పాలెత్తి తట్టుకోలేకపోయిన ఏడ్చేశాను నేను అక్కడ. ఎందుకంటే డాక్టర్ చాలా సీరియస్, చెప్పలేము, గంట కంటే ఎక్కువ టైం లేదన్నట్టు. బయటకు వచ్చి ముందు ఏడ్చేశాను, బిడ్డ చచ్చిపోతుందేమో అని. 2 నాకు, ఒకరు చనిపోయిన ఒకరు ఉంటారు, నేనే తట్టుకోలేకపోతే. ఒక్కగానొక్క కొడుకు, వయసు చూస్తే 100 దాటేసింది. ఇస్సాకుని బలిచ్చేటప్పుడు అబ్రహాం గారు వయసు 112-113 సంవత్సరాలు ఉంటాయి. ఆ వయసులో బిడ్డను చనిపేస్తే ఏంటి పరిస్థితి? ఏ ఆలోచన లేదు. దేవుణ్ణి ప్రేమించడం అంటే అది దేవుణ్ణి ప్రేమించడం అంటే. దేవుణ్ణి ప్రేమించిన వారిని దేవుడు ప్రేమిస్తారు. మరలా ఒక మాట చదువుకుందాం, యోహాను సువార్త ఇందాక మనం చూసిన మాట, 14:21 చూడండి. 14:21, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనివాడు నన్ను ప్రేమించేవాడు, నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వారిని ప్రేమించి
వారికి నన్ను కనబరుచుకొందరని చెప్పాను. చూసారా 23వ వచనం చదువుతాం. ఒకడు నన్ను ప్రేమించిన వాడు నా మాట గైకును, అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ప్రేమించడం అంటే చెప్తున్నారండి, నా ఆజ్ఞలను అంగీకరించే వాడిని గైకునేవాడు నన్ను ప్రేమించేవాడు, నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమించబడుతున్నాడు. క్రీస్తు మనల్ని ప్రేమించారు, మనం క్రీస్తును ప్రేమించడం ద్వారా మనల్ని తండ్రి ప్రేమిస్తున్నారు. యేసుక్రీస్తు వారి లోకం అంతటినీ ప్రేమించారు. ఎవరైతే లోకంలో నుంచి ఆయన్ని ప్రేమిస్తారో వారిని ప్రత్యేకించి తండ్రి ప్రేమిస్తారు. తండ్రి ప్రేమలో మనలో ఎంతమంది నిలుచున్నారన్నదే ప్రశ్న. యేసుక్రీస్తు వారు మనందరి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చారు. ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన వారిని ఆయన ప్రేమించగలిగితే తండ్రి మనల్ని ప్రేమిస్తారు. అప్పుడు ఆ ప్రేమ ఏంటో మనకి తేటతెల్లమవుతుంది, అర్థమవుతుంది. మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారి ప్రేమను ఎవరైతే అర్థం చేసుకుని ఆయన చిత్త ప్రకారం జీవిస్తారు అంటే ఎవరు జీవిస్తారు చెప్పండి? ఎవరు శ్రమను అనుభవిస్తారు? ఎవరు కష్టాలు అనుభవిస్తారు? ఇప్పుడు క్రీస్తు కోసం ఏమి అనుభవించాలి? శ్రమను అనుభవించాలి. ఒక స్టెఫన్ గారు క్రీస్తును ప్రేమించారు, దేవుని చేత ప్రేమించబడ్డానికి. ఇప్పుడు మనం దేవుని చేత ప్రేమించబడాలంటే మనం క్రీస్తును ప్రేమించాలని చెబుతుంది వాక్యం. స్టెఫన్ గారు క్రీస్తును ప్రేమించారు. క్రీస్తును ప్రేమించి ఏం చేశాడు? ఆయన మౌనంగా ఉన్నాడు. ప్రేమ ఎలా ఉంటుందంటే దంభంగా ప్రవర్తించదు. ప్రేమ మౌనంగా ఉంది. అందరూ గుమిగూడారు, ప్రజలు రాళ్లతో కొట్టి చంపేశారు. మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉండడమే కాదు, మోకాళ్ళుని కొట్టిన వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి వీళ్ళని క్షమించండి అని. వీరు ఏం చేస్తున్నారో తెలియదు వీళ్ళకండి. ఒకనాడు క్రీస్తు ఏ ప్రేమ అయితే మన మీద చూపించారో అదే ప్రేమ తనను చంపుతున్న వారి విషయంలో కూడా స్టెఫను చూపిస్తున్నారు. ఆ చంపుతున్న వారిలో ఉన్న ఒక్క ఆయనే పౌలు. పౌలు, ఆ పౌలును దేవుడు ఎలా వాడుకున్నారు అంటే ఆయన ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే అవసరమైతే ఎదుటివారి కొరకు ప్రాణం పెట్టాలి. 1 యోహాను 3:16 ఏం చెప్తుందో చూద్దాం. 3:16 చదవండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము, మనము కూడా మన సహోదరుల నిమిత్తము. అది ప్రేమ అంటే. ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు, మనము సహోదరుల నిమిత్తం ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నాము. అది అర్థం చేసుకున్నారండి స్టెఫన్ గారు. ఏం చేశారు? అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము యాభై ఆరో వచనం. చూద్దాం. 57 అప్పుడు వారు పెద్ద కేక వేసి చెవులు మూసుకుని ఏకంగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు చూడండి, రాళ్ళు రువ్వి చంపిరి. చూసారా? మరి చంపుతుంటే ఏం చేస్తున్నట్టు 59వ వచనం. ప్రభువును గూర్చి మొర్ర పెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకునమని స్టెఫను పలుకుచుండగా వారు అతను రాళ్లతో కొట్టారట. అతడు మోకాళ్ళుని ప్రభువా నన్ను కొట్టుచున్న వారి మీద ఈ నేరం మోపుకుమని గొప్ప శబ్దంతో పలికను. ఏ మాట? వీరిని క్షమించు అనే మాట పలికి నిద్రించెను. చూడండి, చూడండి అది ప్రేమ అండి.
యేసుక్రీస్తు వారు ఏ ప్రేమ అయితే కోరుకుంటున్నారో ఆ ప్రేమ స్టెఫన్ చూపించగలిగారు. తద్వారా ఏం జరిగింది, అక్కడున్న బలమైన వ్యక్తి ఒక ఆయన ఉన్నారని పేరు, అప్పుడు సౌలు పేరు మార్చుకుని పౌలుగా మారిపోయాడు. ఎంత పరిచర్య చేశాడు అంటే మరణించేంత సహనం క్రీస్తు ప్రేమ చూపించిన స్టెఫను ఒక ఆత్మ రక్షించగలిగాడు. మీకు ఒక వీడియో చూపిస్తాను, జాగ్రత్త అందరికీ వాట్సాప్ పెట్టాను. అంటే ఎలా ఉండాలి, క్రీస్తు ప్రేమను ఎలా చూపించాలి మనం అనేది ఈ వీడియో ద్వారా చూద్దాం. ఎందుకంటే ప్రజలకి మనం ఎంత చెప్పినా అర్థం కాదు, కానీ అదే ప్రజలు మారడానికి మనం క్రీస్తు ప్రేమను చూపాలి. ఆ ప్రేమను ఎలా చూపగలము, ఒక చక్కని ఒక యథార్థ సంఘటనను ఒక చిన్న వీడియో రూపంలో తెరకెక్కించారు, దాన్ని మనం చూద్దాం. ఈరోజు ఎంతో మతకర్షణ సంభవిస్తుంది, ఎందుకంటే మనిషి తాను నమ్మిందే నిజం, ఎవరేం చెప్పినా మేము వినం అనే స్థితికి వచ్చేసారు. ఇలాంటి పరిస్థితుల్లో క్రీస్తు ప్రేమను మనం ఎలా చూపించగలం, అసలు మనం ఎలా మార్చగలం మనుషుల్ని అనే దాని గురించి ఒక చక్కని సన్నివేశం చూద్దాం. ప్రియమైనవారు, కనిపించకపోవచ్చు బహుశా, ఒక చోట వారి ప్రాంతంలో వారి దేవతలకు సంబంధించిన సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఆ ప్రాంతానికి ఒక క్రైస్తవుడు నశించిపోతున్న ఆత్మను చూసి, ఎవరైతే ఇంకా గుంపులు చేరకుండా పలచపలచగా ఊళ్ళో ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కరపత్రాలు ఇస్తూ దేవుడు నమ్మని చెప్తున్నారు. అలా చెప్తున్నప్పుడు అందులో ఉన్న ఒక పెద్ద అతను అభిగిస్తున్నాడు, అతను అడిగించి మా గ్రామంలో ఇలాంటి సంబరాలు చేసుకుంటుంటే నువ్వేంటి మరో దేవుని పరిచయం చేస్తామని కొడుతుంటే ఆ ఊళ్ళో అందరూ వచ్చేసి చావగొట్టేస్తారు. ఇక కొనుగు పుడుతూ ఉన్న అతను ఈడ్చుకుని వెళ్ళి ఒక పెద్ద గోతులో పడేస్తారు. నేను అందరూ దాడి చేస్తున్న మౌనంగా దాని అంతా భరిస్తూ వారి చేతిలో చావడానికి కూడా సిద్ధపడిపోతాడు. అయితే ఆ గోతులో పడేసిన తర్వాత రాత్రి ఏ పెద్ద అయితే తన మీద చేయి చేసుకుని అందరినీ పోగు చేసి చావగొట్టేసి గోతులో పడేసి వెళ్ళిపోయాడు, ఆ పెద్ద ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక నైరాశ్యం, ఏదో ఒక బెంగ, ఒక మనోవ్యత అతను పట్టుకుంటుంది. ఆ రాత్రి భార్య ఉంటుంది, ఏంటి ఇలా ఉన్నారు, ఎప్పుడు సంతోషంగానే ఉంటారు కదా, ఇలా ఉన్నారు అంటుంటే భార్యకి చెప్తాడు, ఈరోజు యేసుక్రీస్తు పేరు చెప్పి ఒక ఆయన వచ్చాడు,
ఏ బాబు కరపత్రికలు ఇస్తున్నాడు, దేవుడు నమ్మమని చెప్తున్నాడు, తప్పుకోలేక నేను అతని మీద చేజ్ చేసుకున్నాను, అందరూ కొట్టేస్తాం, గోతులు పడేస్తాం అని చెప్తే ఆమె ఎందుకంటే అలా చేశారు, చాలా తప్పు చేశారు మీరు అన్నప్పుడు ఆమె ఆమె చెప్పిన మాటను బట్టి తిరిగి ఆ చీకట్లో ఆ గోతుని వెతుక్కుంటూ వెళ్తాడు. కుట్టిన వ్యక్తి పిలుస్తాడు, అప్పటికే వనవూపుడుతో కోమా స్థితిలో అంటే తెలివిలేని స్థితిలో పడి ఉన్న సువార్తికుని ఎంత పిలిచినా పలకడు. గోతులో దిగి భుజం మీద వేసుకుని ఈడ్చుకుంటూ పైకి తీసుకొస్తాడు. పడేసేటప్పుడు ఎక్కువ మందితో పడేసినా కాపాడడానికి ఒక్కడు వస్తాడు అర్ధరాత్రి. పైకి తీస్తున్నాడు, వైద్యం చేస్తాడు, ఇంటికి తీసుకెళ్తాడు. భార్యని పిలుస్తాడు, సఫరీలు చేస్తాడు. నెమ్మది నెమ్మదిగా ఆ సువార్తికుడు కోలుకోవటం మొదలు పెడతాడు. అతను వదిలేసిన బ్యాగ్ ఒక చిన్న కుర్రాడు దాచి అది పట్టుకొచ్చి అతనికి ఇస్తారన్న కొట్టిని ఎత్తికిస్తే దాంట్లో ఉన్న పుస్తకాలు కరపత్రికలు చూస్తాడు. అప్పటికే ఒక మనిషిని కొట్టానన్న బాధతో ఉన్న అతనికి క్రీస్తుని గురించి ప్రేమ అర్థమవుతుంటుంది. భార్య మాట్లాడుతున్నాడు, ప్రకటించే దేవుడు సత్యమా అని అడుగుతున్నాడు. సువార్తికుడు దగ్గర కూర్చున్నాడు. ఆ సువార్తికుడు గాయాలతో ఆ ఇంట్లో అతని మనసు మీద పడుకుని మాట్లాడుతున్నాడు. చూడండి చివరిగా ఇప్పుడు చర్చ ఎక్కడంటే వాళ్ళు ఇల్లే చర్చ. కుట్టిన వారందరూ వచ్చేసారు. ఆ ప్రాంతంలో దేవుని సువార్త ప్రకటింపబడుతుంది. ఒంటరిగా వచ్చాడు ఆ ప్రాంతాన్ని, సువార్తతో వెలిగించాడు, ఆ కుటుంబాన్ని రక్షించాడు, అనేకులను రక్షించాడు. ఆ విధంగా దేవుడు తోడై ఉండి ఆ కార్యాన్ని జరిపించుకున్నారు. ఎందుకంటే ప్రేమిన వాళ్ళరా, మనకు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే బయట కూడా మనం అంటున్నారు ఏమైనా తెలుసా, చేతకున్నాడు, గాజులు తొలగించుకున్నాడు, సిగ్గుండదు, ఎన్నిసార్లు చెప్పాం మా ప్రాంతానికి రావద్దని సిగ్గుండదు అంటున్నారు. వినబడుతున్న ఆ మాటలు విని విన్నట్టుగానే వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మేము మనుషులకి ఎందుకు ఈ మాటలు చెప్పాలనుకుంటున్నామంటే ఆత్మను రక్షించడానికి. యేసుక్రీస్తు ప్రభు పరలోకం నుంచి లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది, దానికి సమాధానం ఎవరైనా చెబితే కరెక్ట్ సమాధానం, ఇక మాకు ఆ ప్రాంతంలో పనుండదు, ఇక మాకు ఆ ప్రాంతంలో పనుండదు. కానీ ఎందుకు వచ్చారంటే ఏమో తెలీదు, ఎందుకు వచ్చారో తెలీదు. మరి ఎందుకు వచ్చారు, ఏమైనా సంపాదించుకున్నాడా, నక్కకైనా బొరి ఉంది, ఆకాశ పక్షికైనా గుడి ఉంది, ఈయనకి తలవాల్చుకోవడానికి చోట్లేదు. మరి ఏంటి పని అంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిందని రాయబడింది. పాపులైన మానవాళ్ళని అందరినీ రక్షించడానికి దేవునితో సమానముగా ఉండే భాగ్యాన్ని కూడా విడిచిపెట్టుకున్నాడు యేసుక్రీస్తు వారు. ఈ లోకానికి వచ్చి పాపుల కోసం ప్రాణం పెడితే అందులో అర్థం చేసుకున్నవారు, ఈ పాఠానికి సంబంధించి చెప్పమంటారా, ఆయన ప్రేమించిన వారు ఎవరైతే ఉన్నారో వారే తాపత్రయపడుతున్నారు. ఈరోజు సంఘాలు ఉన్నాయి, చాలా సంఘాలు ఉన్నాయి, మేము క్షేమంగా ఉండాలి, మా సంఘం క్షేమంగా ఉండాలి, దేవుడు మమ్మల్ని దీవించాలి, అంతవరకే. కానీ ఈరోజు మన సంఘం అలాంటిది కాదు. ఈ సెమినార్ 204 సెమినార్ ఇది మనకి. ఈ మధ్యకాలంలో ఒక 40-30 సెమినార్లు ఏమో మనం మరీ ఇంటర్లో జరిగిస్తున్నాం.
అంతకుముందు జరిగిన పెన్నాలన్నీ కూడా వీధుల్లో బాహాటంగా జరిగించాం. ఎందుకు ఇప్పుడు ఇంట్లో జరిగిస్తున్నాం మీకు తెలుసు, ఈ ప్రాంతంలో వచ్చిన సమస్య. మరలా దేవుడు కృప చూపి అనేకులకు ఈ వాక్యం వినిపించడానికి వారినే మన చెంతకు నడిపించే విధంగా ఆయన మనల్ని ఆదుకోబోతున్నారు అని కార్యాలు ఇవన్నీ. అంటే దేనికి సువార్త ప్రకటించడం వల్ల మా బంధువుల్లో ఇప్పుడు కూడా చాలామంది మన మధ్య ఫోన్ చేసి కూడా ఎలా బతుకుతున్నావు ఏంటి ఇద్దరు ఆడబిడ్డలు ఆలోచించావా అంటున్నారు. ఆలోచించాలంటే ఇప్పుడు నేను కూర్చుని పను తెలుసుకోమని చెప్పాడు దేవుడు. 10 మందిని పెట్టి చేయించవచ్చు కదా, ఇక చేయించుంటే ఇంక అక్కడే ఉంటాను, ఇక్కడ ఇంక బైబిల్ ఏం చదువుతాను. ఇప్పటికే బ్రతకాల్సినంత బ్రతకలేకపోతాను బాధతో ఉన్నాను. అంటే సలహాలు చూడలేక ఏంటి మరి ఎంత ఒకప్పుడు ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు అన్నట్టు. క్రీస్తు కొరకు మనల్ని మనం సమర్పించుకోవాలి. ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తను చంపుతున్న వారిని దేవుని చేతులకు అప్పగిస్తున్నాడు స్టెఫను. ఇది దేవుని ప్రేమించటం. ఒకనాడు మోషే రాజసౌధంలో 40 సంవత్సరాల పాటు బ్రతికాడండి. రాజసౌధంలో సకల విద్యలను అభ్యసించాడండి. ఆయనకి రాజుగా పరిపాలించే ఆధిక్యత ఉంది, అవకాశం వచ్చింది. ఆయన పెంచుకున్న తల్లి ఏమంటుందో తెలుసా, నాయన ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి కనానుకు నడిపించడానికి నువ్వు బయలుదేరుతున్నావా, నీకు ఒక విషయం చెప్పమంటావా, ఏమి నీ ప్రాణానికి సుఖం ఉంటుంది, ఈ ప్రజలను ఇక్కడే పరిపాలించు, నువ్వు రాజువవు. మనకేదో పెద్ద ఐడియా ఇచ్చినట్టుగా మారిపోతే మన బ్రెయిన్లన్నీ కూడా నిజమే కదా, అక్కడికి మాత్రం తీసుకెళ్ళడం ఎందుకు, ఇక్కడే ఉండి వీరిని పరిపాలించి వాళ్ళు పథకాలు పెట్టవచ్చు కదా అనుకుంటాం. కానీ దేవుడు ఏం చెబితేది ఆ మాటకి అబ్రహాముని తన బంధువులను విడిచి వచ్చేమంటూ వచ్చేసాడు, మోషేని తన సమస్తాన్ని విడిచి ప్రజలతో వెళ్ళమంటే వెళ్ళిపోతున్నాడు. తల్లి అడుగుతుంది ఎందుకు నేను వెళ్ళిపోవడం ఎందుకు, ఉండి ఇక్కడే నువ్వు రాజు అన్నప్పుడు నాకు ఈ రాచరికం వద్దు. అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు అన్నాడు ఆయన హెబ్రిల్కి రాసిన పత్రిక. పదకొండవ అధ్యాయము 24 వచనం, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని. ఏది భాగ్యం అంటే క్రీస్తు విషయంలో నిందైనా పర్వాలేదట, ఈ లోకపు భోగాల కన్నా దేవుని నమ్ముకున్నందుకు అవమానించినా పర్వాలేదట, ఈ లోకంలో ఉన్నతంగా జీవించడానికన్నా, అంటే ఈ లోకంలో గొప్పవాడి కన్నా క్రీస్తులో అవమానం పాలవుతున్నవాడు ఎంతో మిన్న. మీరు తెలుసు ధనవంతుడు లాజరు ఉదంతం, ధనవంతుడికి కొరువే లేదు కొరతే లేదు జీవితానికి, లాజరుకు తినడానికి తిండి లేదు. ఇద్దరిలో ఎవరు గొప్ప, చనిపోయిన తర్వాత లాజరే గొప్ప. ఇప్పుడు చూడండి అల్పకాలము పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అంటే ఆ ప్రజలు శ్రమ పడుతున్నట్టుగా శ్రమ అనుకోవాలా, ఆ ప్రజలే నిన్ను శ్రమ పడతారని తెలిసినా కూడా వెళతావా. ఈరోజు ఒక్క మాట చెప్తాను చూడండి, మనలో చాలామందికి హృదయం తాగుతుంది మాట. దేవుని ప్రేమ అంటే ఏదో సంఘంలో అందరూ నా మీద ప్రేమ చూపిస్తారనుకున్నామండి, వీళ్ళే నన్ను శ్రమలపాలు చేస్తుంటే లేదంటే వీళ్ళే నన్ను బాధ పెడుతుంటే ఇంకేంటండి దేవుని ప్రేమ, ఎలాగుండాలి దేవుళ్ళు అన్న ఆలోచన మనకు వస్తుంటాయి. ఇందులో అందరం ఉన్నాం, నా కుటుంబీకులు ఉన్నారు, నేనున్నాను, మీరున్నారు, అందరికీ ఎలా అనిపిస్తుంటుంది. నాకు దేవుని సువార్త ప్రారంభంలో ఏమనిపించిందంటే దేవుడు సేవలోకి వస్తే దేవుళ్ళో ఉన్న వాళ్ళందరూ చాలా నెత్తి మీద పెట్టుకుంటారు ఇంత జ్ఞానం చెప్తున్నందుకు అనుకున్నాను నేను. మీకే తెలుసు ఎలాంటి శ్రమలు ఎదురైనా నాకు. ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట దేవుని ప్రజలతో శ్రమ, ఎవరితో శ్రమ, అలాగైనా పర్వాలేదా అంటే మనం ఏమనుకుంటే లోకమంతా విడిచిపెట్టినా పర్వాలేదండి, నాకు 4 ఉన్నారు దేవుళ్ళు ఉన్నారు వాళ్ళని ఆదరిస్తారు చాలు అంటుంటాం. రాయబడిన వాక్యం ఏం చెప్తుంది,
వారితో కూడా నీకు శ్రమ. అంటే లోకము విడిచిపెట్టింది, ఇటు నిన్ను నీతో పాటు దేవుణ్ణి నమ్మిన వారు నిన్ను అర్థం చేసుకోలేదు, ఆ శ్రమ కూడా భరించడానికి మనం సిద్ధంగా ఉన్నామా? వారు మనల్ని బాధ పెట్టినా మనం మాత్రం ప్రేమించగలమా అని చెప్తున్నాడు ఆయన. మోషే గారు కూర్చుని రాయబడిన మాట చూడండి ఒకసారి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యం ఎంచుకుని అల్పకాలము పాపభోగం అనుభవించట కంటే అల్పకాల కొద్ది కాలం ఈ పాపంలో ఉన్న సౌఖ్యాన్ని ఆనందాన్ని అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించిన మేలను యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకున్నట్టు ఒప్పుకోలేదట. అమ్మా ఇక నుంచి నన్ను కొడుకొనొద్దు, పెంచుకున్న తల్లిని కాదన్నాడు, ఎక్కవలసిన సింహాసనాన్ని కాలదన్నుతున్నాడు, ఆ సిరి సంపదలు వద్దంటున్నాడు. దేవుని ప్రజలతోనైనా శ్రమ అనుభవిస్తాను కానీ కొద్ది కాలం ఉండే ఈ భోగం నాకు వద్దంటున్నాడు. అంటే మోషే గారికి ఏమర్థమైందనమాట, నువ్వు పూల బాటను విడిచిపెట్టి ముళ్ళ బాటను కోరుకుంటున్నావు అని అతని మనస్సాక్షి గద్దించొద్దా, ఇక్కడే ఉండడం మేలు. అంటే భవిష్యత్తులో ఇస్రాయేలీలు మోషే గారిని చాలా వేదనకు గురి చేస్తారన్న విషయం మోషే గారికి తెలిసి తెలిసి కూడా వాళ్ళ సహవాసాన్ని కోరుకుంటున్నాడు. ఈరోజు మన సహవాసంలో మన బాధ పెట్టేవారు ఉన్నారు, తెలిసి తెలిసి కూడా అదే సహవాసంలో కొనసాగుతారా? క్రీస్తు నిమిత్తం లేదా వాళ్ళుంటే నేను రాను, వాళ్ళతో కుదరదు, మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు వాళ్ళతో మాట్లాడడానికి, ఇలా దేవునికి దూరం అవుతామా? చూసారు ఏది ప్రేమ, ఏదండి ప్రేమ? క్రీస్తు ప్రేమ కనబడాలి మన మధ్య. అడ్డుగోడలు తొలగిపోవాలి, కుటుంబాలు ఏకమవ్వాలి. శ్రమ అనుభవించడానికి శ్రమే శ్రమే అయినా సరే క్రీస్తులో మౌనంగా భరించాలి, ఆయన పని నిమిత్తం ముందుకు సాగిపోవాలి. మనము మనుషులమే కదా, మనకి పంతాలు పట్టింపులు ఉంటాయి, కానీ క్రీస్తులో వద్దంటున్నాడు ఆయన. లోకానుసారంగా ఆలోచిస్తే ఎన్నో సమస్యలు వస్తుంటాయి, కానీ దైవికంగా ఆలోచించి వచ్చిన సమస్య అలాగే వచ్చింది, ఇక దాన్ని అక్కడే విడిచిపెట్టాలి, నేను చేసేది ఏం లేదు, ఆ సమస్య పరిష్కారం తీరిన తర్వాత ఆలోచిస్తాను అలా అనకూడదు. ఇక ఆ సమయానికి మిమ్మల్ని నన్ను మనలో ఎవరినో అపవాది ప్రేరేపించి సమస్యకు కారణమైంది. ఇప్పుడు దేవుని ప్రేమ అర్థమైతే సమస్యను అలానే ఉంచుదాం, అక్కడ పెడదాం, అందరం ఏకం అవ్వాలి. ఇదిగో మోషే గారు అంటున్నారు, వారే చివరికి దేవుని ప్రజలను శ్రమపరిచిన క్రీస్తు నిమిత్తము గొప్ప భాగ్యం అంటున్నాడు. ఏది భాగ్యం? శ్రమ భాగ్యమా? ఎందుకంటే ఆ శ్రమ తర్వాత ఏముందో తెలుసా? మహిమ లోకం ఉంది. స్టెఫను చూశాడండి, కళ్ళ ముందు రాళ్ళతో కొట్టేస్తుంటే చచ్చిపోతున్న చావు బ్రతుకుల్లో కొడుతున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాడండి ఈయన. ఇది దేవుణ్ణి ప్రేమించటం, అట్టి వారిని దేవుడు ప్రేమిస్తారు. మనం ఎంత శ్రమ అనుభవిస్తున్నాం ఈరోజు, ఎవరు ఏ మాట అన్నా, ఎవరెంత బాధ పెట్టినా, ఎవరెన్ని మాటలు అంటున్నా, ఆ మాటలన్నిటిని విడిచిపెట్టి మనం దూషిస్తున్న వారిని ఏమి అన్నారో కూడా మర్చిపోయి వారితో కలిసి ఉండాలి. నా కుటుంబ విషయంలో నేను అలానే ఉండాలి, సంఘ విషయంలో మీరు అలానే ఉండాలి. ఎందుకంటే దేవుని ప్రేమ మన మీద ఉండాలంటే ఇది ముందుకు సాగాలి, ఆయనతో శ్రమ అనుభవించాలి, ఆయనతో శ్రమ అనుభవించాలి. శ్రమ మోషే గారి జీవితంలో శ్రమ కనబడుతుంది. ఆయన రక్తం వలన మనం ఎలాగండి, ఆయన రక్తం వలన మనం రక్షించబడుతున్నాం. గతంలో చెప్పాను మీకు, ఏ సమస్య అయినా ఏ రోగమైనా పోవడానికి ఎంతో వైద్యం ఉంది, ఏ డాగ్ అయినా పోవడానికి ఎన్నో కెమికల్స్ వచ్చేసినాయి. ఈరోజు పాపపు డాగు పాపపు రోగం పోవడానికి ఏస్తు రక్తమే ఉంది. మొదటి యోహాన పత్రిక మొదటి అధ్యాయము
మొదటి యోహాన పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గల వారం ఎందుము. అప్పుడు ఆయన కుమారుడిని యేసు రక్తం, ఏంటండి యేసు రక్తము, ప్రతి పాపము నుండి మనం పవిత్రులుగా చేయను. మనల్ని పవిత్రులుగా చేసేది ఏంటి చెప్పండి? యేసు రక్తము. యేసు రక్తం అంటున్నారు. మూడవ అధ్యాయము 5వ వచనం చూస్తే, ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపమును తీసివేటికైనా ప్రత్యక్షమయ్యను. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు చూడండి. అంటే మన పాపములను తీసివేయడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి రక్తాన్ని చిందించారు. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగరా, మీరు ఎరుగుదురు కదా అంటున్నాడు ఆయన. దేని చేత మనం విమోచించబడ్డాం? క్రీస్తు రక్తము. ఆయన రక్తం చేత మనము విమోచింపబడుతున్నాము. అదే ప్రకటన 1:6 మనం చూసాం కదా, మనలను ప్రేమించు తన రక్తం వలన మన పాపం నుండి మనం విడిపించిన వానికి, కడిగిన వానికి, మన పాపములైన రక్తం చేత కడిగిన వానికి మహిమ ప్రభావం యుగయుగములు కలుగును గాక. ఆమెన్. పాపులైన మనలను ప్రేమించడానికి క్రీస్తు తన రక్తాన్ని చిందించి ఆ రక్తం చేత మనల్ని కడిగారట. చూసారు మనకు అర్థమవుతున్నాయి మాటలు. ఇది దేవుడు మనల్ని ప్రేమించిన ప్రేమ. మరి మనం ఎంత ప్రేమించాం, మనం ఎంత ప్రేమించాం, మన ప్రేమ ఎలా చూపించగలం? అదే క్రీస్తు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారంటే, మీకోసం నా ప్రాణం పెట్టాను, మీ సహోదరుల కోసం మీ ప్రాణం పెట్టబద్దులై ఉన్నారంటున్నాడు. అంటే మనం క్రీస్తును ప్రేమించాలంటే ఏం చేయాలి చెప్పండి? నశించి నరకానికి పోతున్న వారిని అవసరమైతే మన రక్తాన్ని చిందించైనా వారిని రక్షించాలి, వారి ఆత్మను కాపాడాలి. అదే అని కోరుకుంటున్నాడు. క్రైస్తవ్యంలో పరిశుద్ధులుగా మనల్ని మార్చిన క్రీస్తు మనల్ని ఏం కోరుకుంటున్నారంటే, నీవు ఇంకొకరిని రక్షించవా అని కోరుకుంటున్నాడు ఆయన. ఏదైనా ఎవరైనా ఊరికనే ఏదైనా పంచి పెడుతున్నారని తెలిస్తే మనం తెచ్చుకున్న తర్వాత పక్కోళ్ళకి చెబుతాం అక్కడికి వెళ్ళండి ఇస్తున్నారని. ఆ సహాయం చేస్తాం కదా, అది కూడా చేయమా? చేస్తాం. మనం ఏమి ఇవ్వట్లేదు కదా, ఎవరో ఇస్తున్నారు. మరి ఇప్పుడు మనకు ఊరికనే ఇచ్చాడు కదండి ఆయన. ఆయన ప్రాణం పెట్టి మనకి రక్షణ ఇచ్చాడు, రక్తం చిందించాడు, మనల్ని పరిశుద్ధపరిచాడు. ఇప్పుడు మనల్ని ప్రేమించిన దేవుడు మనకి పరలోకం ఇస్తున్నాడు, తన రాజ్య నివాసులుగా చేస్తానన్నాడు కదా ఆయన. ఇప్పుడు మనమేనా రాజ్య నివాసులు, ఇంకెవరైనా కాగలరా? ఎలా? మనకులా క్రీస్తుని అంగీకరిస్తే. వారు మనకులా క్రీస్తుని అంగీకరించాలంటే మనం ఏం చేయాలి? మనం అంగీకరించడానికి మనకి సువార్త ఎలా వచ్చిందో వాళ్ళ విషయంలో కూడా అలానే ఆలోచించాలి. ఇందుకొరకు మన ధనాన్ని ఖర్చు పెట్టాలి, ఇందుకొరకు మన సమయాన్ని వెచ్చించాలి. ఈరోజు ఈ ఇంటిలో ఈ కార్యక్రమం జరిపి ఈ మాటలు మనకి ఎందుకు వినిపించాలి చెప్పండి? ఇది దేవుని పని. అంటే మేము దేవుని కొరకు కష్టపడుతున్నాం అని బుజ్జుబాబు గారు ఇదిగో మనందరినీ కూర్చోబెట్టి ఈ మాటలు వినిపిస్తున్నారు. అంటే క్రీస్తు రక్తం అనేది మరొక వ్యక్తికి, ఒక పాపికి ఔషధంగా అందాలంటే ఆయన మాటల ద్వారానే సాధ్యం. క్రీస్తు చెంతకు రావాలి. రావాలంటే మనం అందరూ ఎలా ఉండాలి? సాక్షులుగా. ఇక్కడ చెప్పబడుతుంది అదే. ఎవరి సాక్ష్యం ఇది? క్రీస్తు సాక్ష్యం. తన్ను ప్రేమించే వారిని ప్రేమించే దేవుడు ఆయన. ఇప్పుడు మనల్ని ఆయన ప్రేమిస్తాడా? ప్రేమిస్తాడు. మనము క్రీస్తుని ప్రేమిస్తే ఆయన కొరకు మనము కూడా ప్రాణం పెట్టబద్ధులమైతే ఖచ్చితంగా మనం ప్రేమిస్తారు. ఆయన కష్టపడి సంపాదించి ఆ ధనంతో ఈ కార్యక్రమం చేస్తున్నారంటే కష్టం వలన రక్తం మరిగి చెమటగా మారుతుంది. కష్టార్జితం అంటారు అదే. నా రక్తాన్ని దారబోసాను రా నీ చదువు కోసం అంటుంటారు. నిజంగా రక్తం ఇచ్చి చదివిస్తారు ఎవరైనా?
కష్టం చేసి రక్తం మరిగించి కరిగించి చెమటగా మార్చి ధనం సంపాదించి దాంతో చదివించానని అర్థం. అలాగే ఇప్పుడు జరుగుతున్న ఈ కార్యక్రమం కూడా రక్తం మరిగితే వచ్చింది, రక్తం చిందితే వచ్చింది. ఇలాంటివే ఇప్పుడంటే ఇంట్లో జరిగిస్తున్నాం, ఇలాంటివే ఈ సమాజాన్ని మార్చడానికి అనేక మంది చెంతకు ఈ మాటలు తీసుకెళ్ళాలి. అందుకొరకు మనల్ని ఎన్నుకుని దేవుడు మన కుటుంబాలను భద్రపరుస్తూ మనకు కావలసిన ఈవులను అనుగ్రహిస్తూ మీకు సమస్తమును సమకూర్చేవాడిని నేను అని చెబుతూ మీరు నన్ను ప్రేమించండి అంటున్నాడు ఆయన. మరి ప్రేమను చూపగలమా? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు, మనం ఆయన ప్రేమిస్తున్నామా? ఆయన ఆజ్ఞను గైకొనటం ద్వారా ఆయన మనం ప్రేమించేవారిగా మారతాం. ఆయన ఆజ్ఞ ఏంటి? మత్తయి సువార్త, మత్తయి సువార్త ముగించుకుందామండి మాటతోటి. 28:19 కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. బాప్తిస్మం ఈరోజు మనం ఇస్తున్నాం. మొన్న కూడా చెల్లి తల్లిగారు తీసుకున్నప్పుడు చాలామంది ఒంతరి మీద నుంచి పక్క నుంచి వస్తున్నారు, అసలు వీడేంట్రా అన్నట్టు. నా సొంత ప్రయత్నం కాదు, అది యేసుక్రీస్తు వారే చెప్పారు. ఏమని చూడండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్న వాటన్నింటిని గైకొన వల్ల వారికి బోధించండి. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా సదాకాలము ఉన్నాను అంటున్నారు ఆయన. అంటే బాప్తిస్మం పొందాలన్న ఆజ్ఞ దేవుడిదన్నమాట. బాప్తిస్మం పొందడం వల్ల ఏమవుతుంది, ఏమవుతుందంటే ఇప్పటి వరకు మనకి దేవునికి సంబంధం లేదు, అందరిలానే మనల్ని కాపాడుతున్నాడని. కానీ బాప్తిస్మం పొందడం ద్వారా దేవునికి ప్రియమైన పిల్లలు అవుతున్నాం. అంటే యేసు రక్తం ద్వారా కడగబడటమే బాప్తిస్మం. మనం దేవుని పిల్లలు అవుతున్నాం, దేవుని వారిగా బ్రతకడానికి అధికారం పొందుకున్నాం. ఇక నుంచి దేవుడు తన పిల్లలుగా మనల్ని భావించి కంటికి రెప్పలా కాపాడుతూ అనేకులను తన చెంతకు నడిపించడానికి మనల్ని వారధులుగా సారథులుగా ఆయన వాడుకోబోతున్నారు. నేను దేవుని కొరకు జీవిస్తాను, నాకు దేవుడు కావాలి, ఆయన నా కోసం ప్రాణం పెట్టారు, నేను ఆయన కోసం పని చేయకపోతే ఎలాగా పని చేయాలి, నాకు నిత్య జీవం కావాలి, నా పాపాలన్నీ కడగబడాలి అని పొందేదే బాప్తిస్మం. బాప్తిస్మం పొందడం ద్వారా ఏమవుతారట, శిష్యులు. ఎవరికి? క్రీస్తు వారికి. శిష్యులకు ఆయన అప్పగింపబడుతున్న రాత్రి తన శరీరాన్ని తన రక్తాన్ని ఇచ్చేశాడు. ఆయన శరీరాన్ని రొట్టెగా, రక్తాన్ని ద్రాక్షరసంగా పంచి, ఇది నా శరీరం, ఇది నా రక్తం, నా శరీరం తిన రక్తం త్రాగువాడి నిత్య జీవం గలవాడు అన్నాడు ఆయన. అంటే పరలోకాన్ని పొందడానికి తన శిష్యులైన వారికి క్రీస్తు రక్తమాంసాలే ధారాదత్తం చేసేసాడు ఆయన. ఆయన ప్రేమది. ఇప్పుడు మనకి నిత్య జీవం ఆయన వల్లనే వస్తుంది, ఆయనే మార్గం. ఎవడును నా ద్వారా తప్ప తండ్రి వద్దకు రాలేడని చెప్పిన దేవుడు ఆయన. ఆయన ద్వారా తండ్రి వద్దకు వెళ్ళగలం అన్నమాట. ఆయన అంగీకరించటం అంటే బాప్తిస్మం పొందటం. బాప్తిస్మంలో ఇప్పుడున్న ఈ స్థితిని చంపి నూతనమైన జీవితాన్ని జీవించడానికి మరలా నీళ్ళలో నుంచి పైకి లేస్తుంటాం. ఈ బాప్తిస్మానికి ఎవరైతే దేవుని చేత రేపబడతారో, ఎవరైతే దీన్ని స్వీకరిస్తారో వారికి మీదట దేవుని పిల్లలు. మునపటికి ఇప్పటికీ తేడా వస్తుంటాం, మునపటికి ఇప్పటికీ. మన మధ్య కుటుంబంలో ఓ తల్లి బాప్తిస్మం తీసుకుంటున్నాం, అయితే వాళ్ళ భర్త గారికి కూడా దేవుడు అంటే ఇష్టమే, ఆయన కూడా తీసేసుకుంటారని తీసేసుకుంటే అన్నారు. సరే అనుకున్నాను నేను, తర్వాత నేను ఒక్కదాన్ని తీసుకుంటానండి ఏమంటే ఆయన తీసుకొని అంటున్నారండి అంతే. అంటే తీసుకుంటారంటే ఇంకా తీసుకోరంటండి అంతే. ఏమ్మా ఎందుకు తీసుకోరు ఇంకా అంటే, అంటే చుట్టమా అల్లకపోతున్నారండి, అది మానేసిన తర్వాత తీసుకుంటారంటండి అంతే. చూసారా, చుట్టమా అల్లకపోతున్నారండి. అప్పుడు ఇంచుమించు ఆ తల్లికి 1 సంవత్సరం అవుతుందని బాప్తిస్మం ఇచ్చినాను. ఆ భర్త 4 రోజుల్లో మానేస్తానన్నట్టుగా మాట్లాడాడు, 1 సంవత్సరం అవుతుంది ఇంకా మానలేదు చుట్ట. అంటే విషయం ఏంటంటే చాలామంది తప్పుగా ఆలోచిస్తారు. ఏంటో తెలుసు, మంచోళ్ళు అలా అన్నోళ్ళు చాలా మంచోళ్ళు, మనకంటే మంచోళ్ళు.
ఏమో ఎంత మంచి వాళ్ళు అంటే మీరండి మానేసామని చెప్పేసి మళ్ళీ మొదలెడతారు దేవుళ్ళకి వచ్చిన తర్వాత. నేను అలా కాదు మానెత్తేనే వస్తానంటారు వాళ్ళు, వాళ్ళ దగ్గర ఖచ్చితత్వం ఉంటుంది. అయితే విషయం ఏంటంటే మన తప్పే మళ్ళీ మొదలెట్టడం, మనం బలహీనులు వాళ్ళకంటే. కానీ వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే ఆయన సహాయం లేదు ఏది మానలేం, ఆయన సహాయం లేదు ఏది మానలేమండి. ఆ చుట్ట మానాలన్నా ఇంకేది మానాలన్నా ప్రభు వల్లనే సాధ్యం అది. ఎందరో బాప్తిస్మం పొంది ఆ స్థితి నుంచి మరల వచ్చేసారండి బయటికి, మరల దాని జోలికి వెళ్ళలేదు ఇక. అలాంటి సాక్ష్యాలు ఉన్నాయి మనకి. అంటే దేవుని వలన సాధ్యం అనమాట, ఇంకెవ్వరి వలన సాధ్యం కాదు. చాలామంది అండి, నేను వర్క్ చేసేటప్పుడు నా స్నేహితులు ఉండేవారు చాలా ఎక్కువగా పాడైపోతున్నప్పుడు ఇంట్లో బాధపడుతూ ఒట్లేంచుకుని వరాలు చేత మానేస్తారని ఒక వారం రోజులు మానేసి మళ్ళీ మొదలు పెట్టేసేవారు. అవ్వదు, అది క్రీస్తు వలనే సాధ్యం. క్రీస్తు నిలబెట్టుకుంటారు, ప్రాణం పెట్టిన వాడైన ఆ ప్రాణానికి ఏ హాని రాకుండా కాపాడే దేవుడైన మనల్ని దక్కించుకుంటాడైన మనల్ని రక్షించుకుంటాడైన. మన అనుభవం చూడండి, ఈరోజు లోకం వైపు చూస్తే మనకి పాడైపోవాలని అనిపిస్తుంది, కానీ మనల్ని పాడైపోకుండా ఆయన కాపాడుతుంటాడు. ఈ మధ్య నాకు వాట్సాప్లో ఒక ఫోటో పంపించారు ఎవరు, ఎలా ఉంటుందంటే ఒక ఆయన డ్రగ్స్కి అలవాటు పడిపోయాడు. డ్రగ్స్ ఇంజెక్షన్ ద్వారా ఎక్కించుకుంటారు ఒంటికి, అది కానీ ఎక్కించుకోకపోతే పిచ్చెక్కిపోద్ది వాళ్ళకి. ఆ తల్లి ప్రార్థన చేస్తుంటే ఆ బిడ్డను దేవుడు కోరుకుని ఆ బిడ్డ డ్రగ్స్ ఎక్కించుకుంటే యేసుక్రీస్తు వారు చేయబెడతాడు అలాగా. అంటే ఎవరికి పొడుస్తున్నాడు ఇప్పుడు చూసారు, అది ప్రేమ అయింది. ఇప్పుడు ఎందుకు మానలేం అంటే మనం తీసుకుంటున్నాం కదా అందుకు మానలేం అనుకుంటాం, మనం కాదు. ఇప్పుడు క్రీస్తుని అంగీకరించిన తర్వాత మనతో పాటు ఎవరుంటారు, ఏ పాపం చేయలేం, ఏ పాపం చేయలేం. క్రీస్తు మనతో కూర్చుంటే మనం వెళ్ళే చోటుకి మనం వెళ్ళగలమా, క్రీస్తు మనతో వస్తే మనం చేసే పనులు మనం చేయగలమా, ఏది ధర్మం అని బైబిల్ చెబుతుందో అది మాత్రమే చేయగలం. కొందరు వ్యభిచారులు దేవుని అంగీకరించి వ్యభిచారాన్ని మానేశారు. ఏది ధర్మం, భార్య భర్తలు అన్యోన్యంగా ఉండడం ధర్మం, ఇక ఏ స్త్రీని కోరుకోవడానికి వీల్లేదు, ఏ పురుషుడిని కోరుకోవడానికి వీల్లేదు అన్నప్పుడు బైబిల్ చెప్పిన మాటలను బట్టి పవిత్రమైన జీవితాన్ని జీవించడం ప్రారంభించారు. అన్ని విషయాల్లో స్టువర్ట్పురంలో దొంగలు ఉండేవారండి. ఇప్పుడు అది ఏమైపోయిందో తెలుసా, క్రీస్తు సువార్త కేంద్రం అయిపోయింది స్టువర్ట్పురం. అక్కడ దొంగలు ఎలా ఉంటారో తెలుసా మీకు, ప్రార్థన చేయించుకుని వెళ్తారు అక్కడ దొంగతనానికి. ఎంత భక్తులు చూడండి, అక్కడ దశంభాగం ఇచ్చేస్తామంటే దేవుడికి ప్రార్థన చేయండి అంటారట. అయ్యగారు ప్రార్థన చేస్తారట, ప్రభువా నీ బిడ్డలు వెళుతున్నారు, పట్టుకుంటే జారిపోయేలా చేయి తండ్రి. చూసారా, అంటే అజ్ఞానం తెలియలేదు. కానీ ఒక గొప్ప సువార్త జ్వాలను వెలిగించిన తర్వాత ఒక యథార్థపరులు వెళ్ళి అప్పుడు వాళ్ళందరూ మారిపోయారు. ఈరోజు అందరూ సువార్తికులే స్టువర్ట్పురంలో. అప్పట్లో పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారండి ఆ ప్రజల్ని. ఇప్పుడు స్టేషన్ మూతపడిపోయిందట. అంటే ఏ బలహీనత నుంచైనా దేవుడు మనల్ని విడిపిస్తారు, ఏ బలహీనత నుంచైనా దేవుడు మనల్ని విడిపిస్తారు. అంటే మీరు ఏమనుకుంటారంటే, ఏమండి అందరిలా కాదండి మా జీవితాలు అనుకుంటారేమో, అలా కాదు. అది యేసుక్రీస్తుకే సాధ్యం. ఆయన మనల్ని ప్రేమించినట్టుగా ఇంకెవ్వరు మనల్ని ప్రేమించలేరు. ఎవరిని ప్రేమిస్తారైనా మనల్ని ప్రేమించేవారిని ప్రేమిస్తారు. మోషే ప్రేమించాడు, స్టెఫను ప్రేమించాడు. మీరు ప్రేమించడానికి సిద్ధమా? ప్రేమ ప్రాణం పెడుతుంది. ఆయన మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టాడు. మనం ప్రేమించి మనకు ప్రాణప్రదమైన దాన్ని పెట్టగలమా? ఒక యవనస్తుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు, ఏం పెట్టమన్నారు యేసుక్రీస్తు వారు, నీ ధనం పెట్టు, ఎందుకంటే అది నీకు ప్రాణం గనక. అబ్రహాంను ఏం పెట్టమన్నారు, నీ కుమారుని పెట్టు, ఎందుకంటే నీకు ప్రాణం గనక. మనల్ని ఏం పెట్టమంటారో సిద్ధంగా ఉన్నామా? అది ప్రేమించడం. అట్టి ప్రేమ మనం ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తారు. ఆయన ప్రేమిస్తే చివరిగా మారు చదువుకున్నారండి, కీర్తనల గ్రంథం 91వ అధ్యాయము, కీర్తనలు 91:14. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను,
అతడు నా నామం ఎరిగిన వాడు కనుక అతను గణపరిచేదను, అతను నాకు మొర్ర పెట్టగానే అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలోనే అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను, దీర్ఘాయుషతను తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. ప్రేమించి మనం ఉంటే మనల్ని ప్రేమిస్తాడు ఆయన. అట్టి ప్రేమ మీరు పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా దేవ, ఎందరో నా తండ్రి నాశనానికి వెళ్ళిపోతున్న వారి జీవితాలను కాపాడు.